नमस्ते एला भगवंत वाल अंत सतोषम का सुख का सिर संपल तो उठा मरस नमस्कार मंच विषयानी तेजक अदरंटे दीविस्ते इतर दीविस्ते अदी एला पनचे अने दी तक फस्ट अदी एटने फस्ट दीवे भगवंत शक्ति शक्ति प्रसरीपजे अंदे अंदर के तेजे भगवंत शक्ति तन द्वारा एवरनी दीवो वाल दीविस्टर ఈ దీవించే వాళ్ళు వాళ్ళ అంతర శక్తిని బట్టి ఉంటుంది వాళ్ళ ఉపాసన వాళ్ళ సాధనని బట్టి వాళ్ళు దీవిస్తారు అన్నమాట అంటే డైరెక్ట్ గా అతనికే దీవిస్తారు కొందరు ఆ దైవ శక్తిని తనలోకి తీసుకొని దీవిస్తారు రకరకాలుగా దీవిస్తారు కాకపోతే కొందరు జీవుని దీవిస్తారు కొందరు వాళ్ళ యొక్క సంకల్పనే దీవిస్తారు ఇట్లా కూడా దీవిస్తారు ముఖ్యంగా సాధారణంగా అది జరిగే పద్ధతి వివరిస్తారు వాళ్ళ రకరకాలుగా దీవిస్తారు రకరకాలుగా అక్కడ కూడా రకరకాలుగా దీవిస్తారు ఇక్కడ తీసుకోవడం రక మూడు రకాలుగా తీసుకుంటారు అక్కడ కూడా దీవించడం కూడా మూడు రకాలుగా తీస్తారు వాళ్ళకు అనుగుణంగా ఆ సిచువేషన్ సందర్భాన్ని బట్టి ఎలా ఆశీర్వదించాలో వాళ్ళకి తెలిసిందాన్ని బట్టి వాళ్ళ ఆశీర్వించేదాన్ని బట్టి మూడు నాలుగు పద్ధతుల ద్వారా ముఖ్యంగా వాళ్ళు దీవిస్తా ఉంటారు అది ఎలా జరుగుతుంది అని అంటే ఇక్కడ అంతకరణ ద్వారా ఆ దైవశక్తి దీవించే అతని ద్వారాకి ప్రవేశించి లేదా అతని యొక్క లోపల ఉన్నటి దైవ శక్తి ఎవరైతే సాధన చేస్తా ఉంటారో అతను కొందరైతే లోపల అంతరికంగా భగవంతునితో జీవిస్తా ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా పైనుంచి తీసుకోవాల్సింది ఏమంటే భగవంతుడు లోపలే వాళ్ళను దర్శిస్తా ఉంటారు వాళ్ళు భగవంతుడు జీవిస్తూ ఉంటారు ఎల్లకాలం అలాంటప్పుడు బయట నుంచి తీసుకోవాల్సిన పని లేదు లోపల నుంచే వాళ్ళ చేతి ద్వారా వాళ్ళకి వెళ్తుందన్నమాట అక్కడ ఎలా వెళ్తుందంటే ఇది వాళ్ళ యొక్క సహసార చక్రం గుండా అంతకరణ సహసార చక్రం లోకి వచ్చి సహసార చక్రంలోంచి బ్రెయిన్ మెదడు బ్రెయిన్ 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 సెల్స్ లోకి అన్నిటికి చేరుతుంది ఆ తర్వాత పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ లోకి వెళ్తుంది పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ గ్లాండ్ లోపల ఉంటాయి సెంటర్ లో ఆ గ్లాండ్ కి వెళ్తుంది ఆ గ్లాండ్ లోంచి అక్కడ ఒక ప్రకాశం ఉంది ఆ ప్రకాశానికి చేరుతుంది ఆ నుంచి కిందకి ఇక్కడ హృదయం మధ్య భాగంలో శరీరం మధ్య భాగంలో ఒక ప్రకాశం ఉంటుంది ఆ ప్రకాశానికి చేరి ఆ ప్రకాశం నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆ స్ప్రెడ్ ఏమవుతుంది పంచకోశాలకు వెళ్తుంది ఈ పంచకోశాలలో ఉన్నటువంటి అన్నమయ కోశంలోంచి అన్నీ పంచభూతాలలోకి చేరుతుంది అంటే ఆ కణ కణాలలోకి చేరుతుంది అణు అణువులోకి వెళ్ళిపోతుంది శరీరం యొక్క అణు అణువుకు చేరుతుంది అట్లే పంచకోశాలలోకి వెళ్ళిపోతుంది అట్లే జీవుడిలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అది వెళ్ళిన తర్వాత అదే శక్తి ఏమవుతుందంటే ఎవరైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పానికి కూడా చేరుతుంది కొందరు జీవుడికి అంపించి ఆ జీవుణ్ణి దీవించడం వల్ల వాళ్ళ పని కంప్లీట్ అయిపోతుంది వాళ్ళ కోరిక నెరవేరుతుంది కొందరికి ఇదే పద్ధతిలో ఆ కోరికకు అంపిస్తారు ఆ కోరిక ఇదే ప్రాసెసింగ్ అంతకన్నా సహస్రము పీనియల్ గ్లాండ్ పిచ్చుటలకు జీవుడు వాళ్ళ యొక్క బ్రెయిన్ బ్రెయిన్ సెల్స్ ఇట్లా దవనికి వచ్చి వాళ్ళ కోరిక వెళ్ళి ఆ కోరికకు వాస్తవ రూపంలోకి వెళ్ళిపోతుంది కొంతకాలం ఏదైనా కొంత సమయం తీసుకుంటుంది ఆ
సంకల్పము ఆ కోరిక యొక్క ఎంత కోరిక ఎంత సంకల్పమో వాళ్ళది ఆ సంకల్పాన్ని బట్టి ఇచ్చే ఎనర్జీని బట్టి శక్తిని బట్టి అది వాస్తవ రూపంలోకి పడుతుంది అయితే ఇది జరగడానికి కొంత సమయం పడుతుంది కొందరికి రోజులు పడుతుంది కొందరికి నెలలు పడుతుంది అలా జీవుడిలోకి వెళ్తుంది రెండో పద్ధతి అలా వాళ్ళ సంకల్పం వాళ్ళ కోరికలోకి వెళ్ళి ఆ కోరికకు ఆ శక్తి చేరడం వల్ల ఏమవుతుందంటే అది అక్కడ శక్తి పాత్రలాగా తయారవుతుంది ఒక శక్తి ఒక బాల్ బంతిలాగా తయారవుతుంది ఆ బంతిలాగా తయారి ఆ ఆలోచనకు ఆ సంకల్పానికి వెళ్ళి అది వెళ్ళి అక్కడ పనిచేస్తుంది ఇది అండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అనుకున్న కోరికలన్నీ తెరవర్తాయి ఆ దీవెనలు అలా ఫ్లో అయ్యి అలా జరుగుతుంది.